హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకింగ్ ఫిలిమ్స్. నేమే భాను ప్రకాష్. మనం ఇంకా ఇఫీలోనే ఉన్నాము. ఇఫీలో ఇది ఒక మాల్ యాక్చువల్గా. ఇక్కడ వేరే పోరోరియం అనేసి పాణ్యం నుంచి ఒక 5-6 కిలోమీటర్స్ దూరంలోనే ఉంది. బ్రిడ్జ్ మధ్యలో ఇటు సైడ్ ఉంది. ఇక్కడ ఒక 3 స్క్రీన్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ మీకు కొన్ని సినిమాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ వచ్చి ఇది చేస్తూ ఉన్నాయి. అఫ్ కోర్స్ ఇక్కడికి ఎలా వస్తాము అంటే వాడు ఇఫీ వాడే బస్సులు ఆటోలు పెట్టున్నాడు, ఫ్రీ సర్వీస్. సో మనం వచ్చిపోవచ్చు. సరే, మనం ఇప్పుడు మాట్లాడబోయే సినిమా వచ్చేసి ది ఆడ్ జాబ్ మ్యాన్ అన్న మూవీ గురించి. ఆ సినిమా గురించి మనం మాట్లాడుకోబోయే ముందు, ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు ఇంకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉన్నా అంటే దయచేసి కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. సరే, ఇప్పుడు మూవీ ఏంద్రా అంటే ఇది బేసికలీ ఒక పర్సన్ గురించి, ది ఆడ్ జాబ్ మ్యాన్. జనరల్గా ఈ ఇంట్లో పనులు ఉంటాయి కదా, ఎలక్ట్రీషియన్ పనులు, ప్లంబింగ్ పనులు, ఇవన్నీ చేసేకి ఒక కంపెనీ ఉంటుంది. ఆ కంపెనీలో మన హీరో వచ్చేసి ఒక సీనియర్ మోస్ట్ ప్లంబర్ టైప్ అనుకుంటుంది. ఆ కంపెనీలో ఒక కొత్తగా ఒక పిల్లవాడు, పిల్లవాడు అంటే ఒక యూత్ 30s లే మిడ్ 30s ఉన్న అతను ఎలక్ట్రీషియన్గా చేరుతాడు. ఇది ఒక 1 వీక్ జరుగుతున్న స్టోరీ కింద చూపిస్తాడు. మండే, ట్యూస్డే, వెడ్నెస్డే అన్నట్టు చూపిస్తాడు. సో అక్కడ చేరుతాడు. అతని ఇతన్ని అసిస్టెంట్ చేస్తూ ఉంటాడు మన హీరో. ఇతను ఒక 40s early 50s ఉన్న అతను. ఈయన బేసికలీ అతను ఇంట్లో చాలా వైఫ్తో చాలా మంచిగా ఉంటాడు, బయట మంచిగా ఉంటాడు. సో అతని జాబ్ ఫ్రస్ట్రేషన్ అంతా అతని సబార్డినేట్స్, కోవర్కర్స్ పైన చూపిస్తూ ఉంటాడు. అట్ట అతని జాబ్ ఫ్రస్ట్రేషన్ అంతా అతను కోవర్కర్స్ పైన చూపిస్తూ ఉంటే ఆ కొత్త చేరినాడు బేసికలీ అతను జాబ్ మానేస్తాడన్నమాట. సో ఈ ఇతను మళ్ళీ రిటైర్డ్ అయిపోయిన సీనియర్ వచ్చినప్పుడు ఇతను రియలైజ్ అవుతాడు ఇతని ఫ్రస్ట్రేషన్ ఏటో చూపిస్తున్నాడు ఇది అదే అనేసి. అండ్ ఆ మధ్యలో అతను వెయిట్ రిడక్షన్కి ఆయన ఏమేమి చేశాడు అనేది కూడా ఇవన్నీ చేసుకునేసి అతను రియలైజ్ అయ్యి ఆయన తను మారాడా లేదా అన్నది మూవీ బేసికల్. మూవీ ఎలా ఉంది, పాజిటివ్స్ ఏంది అంటే మన మెయిన్ లీడ్గా చేసిన అతను, అతని పర్ఫార్మెన్స్ చాలా బాగనిపిస్తుంది. చాలా రక దగ్గరలో మనకి ఒక హిలేరియస్ మూమెంట్స్ అయితే మటుకు ఉన్నాయి మనకి మంచిగా. అయ్యే కాకుండా ఇక్కడ వచ్చిన వాటిలో సినిమాటోగ్రఫీలు మటుకు ప్రతి ఒక్కరు సినిమాటోగ్రఫీలు చంపేస్తున్నారు. మ్యూజిక్ కూడా అద్భుతంగానే ఉంది. ఇక్కడ సినిమాల్లో నెగిటివ్ పాయింట్ ఏంద్రా అంటే ఇక్కడ మనం నెగిటివ్ అని చెప్పలేము. బేసికలీ ఈ ఫిలిమ్స్ మనం ఇక్కడికి వచ్చినప్పుడు ప్రతి ఒక్క ఫిలిం కొద్దిగా స్లోగానే నడుస్తుంది. సో మనం దీన్ని ఒక నెగిటివ్ అని చెప్పలేము, ఎందుకంటే ఇవన్నీ కమర్షియల్ సినిమాల కింద మనం లెక్కేయం కాబట్టి, ఫెస్టివల్ ఫిలిమ్స్ కాబట్టి ఈ ఎండే ఇటు ఉంటుంది కాబట్టి ఇది కూడా కొద్దిగా స్లోగానే ఉంటుంది. సినిమా ఎవరెవరు చూడొచ్చు, ప్రతి ఒక్కరు ఈ సినిమాని చూడొచ్చు. బాగుంది, ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు కూడా. మీరు కూడా, మీకు కూడా ఈ మూవీ ఎక్కడన్నా ఆన్లైన్లో దొరికిందంటే డౌన్లోడ్ చేసి హ్యాపీగా మీరు చూడండి. సినిమా అయితే మటుకు మీకు మంచిగా అనిపిస్తుంది. అన్నీ డ్రామాలే కాబట్టి మీరు కొద్దిగా ఓపికగా కూర్చొని చూసారంటే ఇది వర్త్ వాచ్ మూవీ. ఈ సినిమా గురించి అంతే. మనం ఇంకో సినిమా గురించి మనం ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. అప్పటిదాకా ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.